ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల వెలికి చేష్టలను యావత్ తెలంగాణ సమాజం, మహిళా లోకం అందరూ కూడా చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ చేయకపోగా రైతుల దృష్టి మళ్లించాలనే ఉద్దేశంతో కేటీఆర్ మాటలను వక్రీకరిస్తూ వారి యొక్క దిష్టి బొమ్మ దానాలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు, మహిళల అభ్యున్నతికి కేటీఆర్ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు కంచం నరసింహులు, ఎండి జయాంగీర్, కోడె శ్రీనివాస్, వంగూరు దిలీప్, కున్నాల రాజకుమార్ గౌడ్, గూడూరు శ్రీనివాస్, సంజీవ్, రాజేశం తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి దిశగా అడుగులు ముందుకేయమంటే, ఈరోజు కోడి గుడ్డు మీద ఈకలు పీకేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజలకు గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ తన మాటల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం పెట్టని ఒకరు అంటారు, ఒకరేమో బీజేపీలో విలీనం అంటారు. అంటే ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.